हेलो एव्रीवन, वेलकम बैक टू अवर चैनल मनु व्लॉग्स। मन वीडियो वच्चेसि हेयर ग्रोथ कि संबंधी ऑयल नि अयिते प्रिपेर चेसेस्तुन्नानु। दानि योक्क बेनिफिट्स एंटि, अदि एला प्रिपेर चेयालि अनेदि ई वीडियोलो चूसेयंडि। वीडियो स्टार्ट चेसే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి। అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది। ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను, చూసేయండి। ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి కరివేపాకు, మెంతులు, అవిసె గింజలు అండ్ ఎండబెట్టిన మందార పువ్వులు అండ్ ఫ్రెష్ కోకోనట్ ఆయిల్। ఫస్ట్ బెనిఫిట్స్ చూసేద్దాం। అవిసె గింజలకు వచ్చేసరికి హెయిర్ షైనీగా ఉండడానికి, హెయిర్ గ్రోత్కి అండ్ హెయిర్ స్ట్రైట్నింగ్గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది। నెక్స్ట్ వచ్చేసి మెంతులు, మన హెయిర్లో డాండ్రఫ్ లాంటిది ఏదైనా ఉన్నా, స్కాల్ఫ్ అంతా ఇచ్చిగా ఉన్నా దాన్ని క్లియర్ చేయడానికి ఇది ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది। నెక్స్ట్ వచ్చేసి మందార పూలు, మందార పూలు వచ్చేసి మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది, స్ప్లిట్స్ ఎండ్స్ ఉన్న వాటికి మాత్రం బాగుంటుంది। నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, కరివేపాకు గురించి తెలిసింది హెయిర్కి పెట్టిందే పేరు, హెయిర్ గ్రోత్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పొచ్చు। ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చూసేద్దాం। ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కరివేపాకుని యాడ్ చేసుకోవాలి। ఈ కరివేపాకు హెయిర్కి సంబంధించి కాకుండా మన కంటి సమస్యలు ఉన్న వాటిని క్యూర్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది। ఆ కరివేపాకు అలా పచ్చాపచ్చగా అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి, అందులో కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి। ఇదైతే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది, సో నేను 1 మంత్కి తగ్గట్టుగా హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేస్తున్నాను। అలా ఆయిల్ని వేసుకున్న తర్వాత మనం కచ్చాపచ్చగా తీసుకున్న కరివేపాకుని ఇందులో యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి, మెంతులు, అవిసె గింజలు, ఎండబెట్టిన మందార పూలు, ఈ మూడు కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి। మీకు ఫ్రెష్గా అవైలబుల్గా ఉంటే మామూలు మందారం కూడా యాడ్ చేసుకోవచ్చు, నాకు ఫ్రెష్వి అవైలబుల్గా లేవు, సో అవి దొరికినప్పుడు నేను ఎండబెట్టుకుని ఇలా ఉంచుకుంటాను కాబట్టి సో నేను వీటిని వేసేసుకున్నాను। దీన్ని మనం సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు మరగనిస్తే మనకి ఫ్రెష్గా ఆయిల్ అనేది రెడీ అవుతుంది। మనకి ఇది ఇలా వచ్చినప్పుడే స్మెల్ అనేది తెలిసిపోతుంది, ఆయిల్ అనేది ఎంత బాగుంది అనేది। సో ఇలా 10 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక 3 అవర్స్ పాటు దీన్ని అలా పక్కన పెట్టేస్తే ఆ ఆకుల్లో ఉన్నదంతా ఆయిల్లోకి దిగి ఆయిల్ మొత్తం రెడీ అయిపోతుంది। నేను ఇందులో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ అనేది ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది। నేను కూడా ఇది స్టార్టింగ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను, అసలు ఎలా ఉంటుంది అనేది దీని రివ్యూ అనేది నాకు 1 మంత్ తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటాను। నేను ఆల్రెడీ మన ఛానల్లో ఆనియన్ హెయిర్ ఆయిల్ అనేది కూడా అప్లోడ్ చేశాను, అది నేను వచ్చేసి 3 మంత్స్ వాడాను, హెయిర్ గ్రోత్ అయితే ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది, నేను ఇది కూడా వాడదాము, మన వ్యూయర్స్కి షేర్ చేద్దాము అన్నట్టుగా నేను ఇది కూడా వాడదాము అని ప్రిపేర్ చేసుకుంటున్నాను। ఆఫ్టర్ 1 మంత్ ఈ ఆయిల్ ఎలా ఉంది, యూజ్ అవుతుందా అని షేర్ చేసుకుంటాను। సో ఇలా ఆఫ్టర్ 3 అవర్స్ దీన్ని చల్లారాక ఒక బాటిల్లోకి దీన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి। మనకి గాజు గ్లాస్ వాటర్లో అయితే ఇది పాడవకుండా ఉంటుంది అండ్ చూడడానికి కూడా బాగుంటుంది। మనం ఎటువంటి ఆయిల్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్న వాటిని గాజు దాంట్లోకి షిఫ్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఫ్రెష్గా కూడా ఉంటాయి। సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।